నేడు ఉత్తరాంధ్ర జిల్లాలకు చంద్రబాబు, అభివృద్ధి పనుల పరిశీలన, సీఎం కోసం భారీ ఏర్పాట్లు. యువతి తల్లిదండ్రుల్ని చంపిన యువకుడు ప్రేమను నిరాకరించడంతో ఘాతకం. వరంగల్ జిల్లా చింతల్ తండాలో దారుణం. విశాఖకి కేంద్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఇవాళ స్టీల్ ప్లాంట్ సందర్శన, అధికారులు కార్మిక సంఘాలతో సమావేశం. బీబీనగర్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం, సిమెంట్ గోడౌన్ లో ఎగిసిపడిన మంటలు, భయాందోళనకు గురైన స్థానికులు. తల్లికి వందనం పథకంపై మార్గదర్శకాలు జారీ, 15,000 ఆర్థిక సాయం, స్టూడెంట్ కిట్స్, ఆధార్ ఆధారంగా ఏపీలో వర్తింపు. ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో ఫైర్, దట్టంగా అలుముకున్న పొగ, యాదాద్రి జిల్లా ఎల్లంబావిలో ఘటన. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ, ఉట్నూరులో నేడు మంత్రుల ముఖాముఖి, రైతుల సూచనల సేకరణ. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స, అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. గ్రూప్ 2-3 వాయిదా పడినట్లు ప్రచారం, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న టీజీపీఎస్సి, సోషల్ మీడియా ప్రచారానికి ఖండన. మెట్రో 2వ దశపై అధికారుల ఫోకస్, పటాన్చెరు హయత్ నగర్ కారిడార్ల పరిశీలన, ఎన్హెచ్ఏ అధికారులతో మెట్రో ఎండి భేటీ. గాంధీ భవన్ కు కురియన్ కమిటీ, 8 ఎంపీ సెగ్మెంట్లలో ఓటమిపై పోస్ట్ మార్టం, నేతలను కలిసి వివరాల సేకరణ. విజృంభిస్తున్న విష జ్వరాలు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో వైరల్ ఫీవర్స్, పట్టాలేని వైద్యాధికారులు. డాక్యుమెంట్స్ దహనం కేసులో విచారణ, సిబ్బంది పాత్రపై ఫోకస్, ఎవరి ఆదేశాలతో బయటికి వెళ్లాయన్న పోలీసులు. రాచకొండ సిపిగా సుధీర్ బాబు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా సివి ఆనంద్, తెలంగాణలో 15 ఐపీఎస్ల బదిలీ. ప్రిన్సిపల్ ను తొలగించేదాకా విశ్రమించం, సూర్యాపేట కలెక్టరేట్ దగ్గర విద్యార్థుల ధర్నా, 15 కిలోమీటర్ల పాదయాత్ర. గంజాయి సేవిస్తే కఠిన చర్యలు, ఎల్బీ నగర్ ఏసీబీ హెచ్చరిక, అపార్ట్మెంట్ల దగ్గర తనిఖీలు. డెంగీ కేసులపై జేపీ నడ్డా రివ్యూ, రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని అధికారులకు ఆదేశం, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని సూచన. నార్త్ లో భారీ వర్షాలు, వరద ప్రాంతాల్లో సీఎం యోగి పర్యటన, గోవా కొంకణ్ మార్గంలో రైళ్లకు అంతరాయం. నీట్ యూజీ పరీక్షలపై సుప్రీంలో ఇవాళ విచారణ, వాదనలు విన్నున్న ధర్మాసనం, రీటెస్ట్ అవసరం లేదంటూ ఎన్టీఏ అఫిడవిట్. 3వ టీ20లో టీమిండియా విజయం, జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో గెలుపు, 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ ఆతిథ్యం.